వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రముఖ నటి రోజాపై పోటీకి సిద్ధమని మరొక ప్రముఖ నటి వాణి విశ్వనాథ్ అంటున్నారు. బాబును కలిసేందుకు విజయవాడ వచ్చిన వాణి విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నానని ప్రకటించారు. తెలుగుదేశం అధిష్టానం ఆదేశిస్తే తాను రోజాపై పోటీ చేయడానికి రెడీ అయినని అన్నారు. ప్రజలకు సేవ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. వాణి విశ్వనాథ్ కు టీడీపీ టికెట్ ఇస్తుందా? నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూ కంట్లో నలుసలా మారిన రోజాకు పోటీగా సినీ రంగానికి చెందిన వాణి విశ్వనాథ్ ను తీసుకురావడం ద్వారా రోజాను కేవలం తన నియోజకవర్గానికే పరిమితం చేసే వ్యూహానికి టీడీపీ నాయకత్వం తెరలేపింది. అయితే నగరి నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆయన తనయులకు పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో తన తనయుల్లో ఒకరికి టికెట్ ఇప్పించుకోవాలని సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణి ఎంట్రీతో నగరి నియోజకవర్గంలోని పార్టీలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అయితే వాణి విశ్వనాథ్ ను నగరి నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలా లేక పార్టీ ప్రచారానికే పరిమితం చెయ్యాలా అన్న దానిపై అధిష్టానం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. వాణి విశ్వనాథ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే ఇప్పటి వరకు చంద్రబాబు ఆలోచనగా ఉందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరడంతో రోజా మీద పోటీ ఏమో కానీ అంతర్గత కలహాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరికొంతమంది అయితే మరో అడుగు ముందుకేసి చంద్రబాబు తన గొయ్యి తానే తీసుకున్నట్టు ఉందని విమర్శిస్తున్నారు. ఏదేమైనా 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం రాష్ట్ర ప్రజలకు కేంద్ర బిందువుగా మారనుంది అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.